హాయ్ గాయ్స్, ఈరోజు మా పాపది క్రాడల్ సెరమనీ. ఇది జస్ట్ ముందు వీడియోస్కి రీక్యాప్ లాగా మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ పాపని ఉయ్యాలలో వేస్తున్నాము. పాప క్రాడల్ సెరమనీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఇంకా చూడలేదా? వెళ్ళి చూడండి. ముందైతే ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూడండి. కంటిన్యూషన్ బాగుంటుంది. తెలంగాణలో ఎలా అంటే, ఏ ఫంక్షన్ జరిగినా కూడా మనకి ఒడిబియ్యం పోయడం అనేది ఒక సంప్రదాయం అన్నట్టు. మేము ఇండియాలో లేము కాబట్టి మా ఊళ్ళకి అసలు ఓడిబియ్యం పోయడానికి వీలవ్వలేదు అందుకోసం అని చెప్పి, ఇప్పుడైతే మళ్ళీ కుదిరింది అందుకని ఇప్పుడు పోస్తున్నారు. రెండు ఫుల్ రైస్ బ్యాగ్స్ పోసింది, దానిలో పసుపు ఆయిల్ వేసి బాగా కలుపుతున్నారు. అందరు లేడీస్ వచ్చి కలపాలంటే అందుకని కాసేపు కొంతమంది కొంతమంది షిఫ్ట్లో లెక్కన కలుపుతున్నారు. వాళ్ళ ఫోటోగ్రాఫర్ వచ్చింది, ఇంకా వీళ్ళు కలపడం మానేసి పోజులు ఇచ్చుకుంటూ కూర్చున్నారు బియ్యంతోని. పాపం కొంతమందికి అయితే కాన్సెప్టే తెలియదు కదా, ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుండే అన్నట్టు, ఓడిబియ్యం కాన్సెప్ట్ ఏంది, అసలు ఎందుకు వస్తారు ఏంటి అని చెప్పి. వాళ్ళకి మా మమ్మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, మా సైడ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, తెలిసిందే కదా మన వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి తెలిసిందా అని అందరికి చెప్పకుండా వదిలేరు కదా. కొంచెం అడిగినా సరే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒడిబియ్యం పోసేటప్పుడు ముందు అందరికి బట్టలు పెడతారనమాట, దాని తర్వాతనే ఒడిబియ్యం పోస్తారు. మమ్మీ అయితే ఇండియా నుండి అన్ని శారీస్, ఆయనకి కుర్తా, మా పాపాలకి ఇద్దరికి డ్రెస్సెస్ అన్ని తీసుకొని వచ్చింది. మమ్మీ ఇండియా నుండి ఏమేమి తీసుకొచ్చింది అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళైతే ఒకసారి చూడండి. ఒడిబియ్యం పోసే ముందు కంపల్సరిగా ఇట్లా కొత్త బట్టలు పెడతారంట. మేము వేసుకున్నవి కూడా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చినవే, అండ్ పాపకి కూడా గోల్డ్ తీసుకొని వచ్చిండ్రు, చిన్న పాపకి పెద్ద పాపకి ఇద్దరికి. సన్నీకి చిన్న పాపకి కూడా బట్టలు పెడుతుంది. ఈ ప్రొసీజర్ అయితే చాలాసేపు పట్టిందండి, ఆల్మోస్ట్ లైక్ 2 అవర్స్ అయినట్టుంది, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పోసారనమాట. మమ్మీ వాళ్ళు ఏంటంటే, ఎప్పుడు ఇది చేస్తే మంచి జరుగుతుందేమో, అది చేస్తే మంచి జరుగుతుందేమో పిల్లలకి అని చెప్పి ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంటారు కదా. మా మమ్మీ కూడా అంతే, ఎప్పుడు ఇది చేయాలి అది చేయాలి, ఇది చేస్తే మంచి ఉంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఈ పూజలు చేస్తే బాగుంటుంది అని చెప్పి 24 అవర్స్ మా గురించే ఆలోచిస్తుందండి. 24 గంటలు మా గోలనే. ఈ ఒడిబియ్యంలో కనుములు వేస్తారు 11 అట్లా, అండ్ కుడకలు, ఇంకా చిన్న చిన్న మిర్రర్స్, వుడెన్ కోమ్స్ అట్లాంటివన్నీ వేస్తారనమాట. మరి పాత వాళ్ళు ఇదంతా ఎందుకు స్టార్ట్ చేశారు సిస్టమ్ అనేది తెలియదు, కానీ అవన్నీ వేసే వేస్తారు. అండ్ ఈచ్ టైమ్ అవి అందులోనే ఉండాలంట బియ్యం పోసినంతసేపు. ఒడిబియ్యం పోసేటప్పుడు సిల్వర్ కుంకుమ బరడి ఉంటుంది కదా, దాంతోనే ఒక్కొక్కసారి పట్టుకొని 5 టైమ్స్ పోయాలన్నమాట. అది కూడా వీళ్ళు చాలా చాలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా పోయాలా అలా పోయాలా అని, అదేంటి ఒక రాకెట్ సైన్స్ కనుక్కున్నంత రేంజ్లో ఒక్కొక్కరు ప్రాక్టీస్ చేసుకుని మరీ వచ్చి పోస్తున్నారు. మాకున్న బ్యాచ్ లో ఎక్కువ కొంచెం పద్ధతులు అవి ఇవి అన్ని బాగా తెలిసిందంటే తినకే అన్నమాట. మా సైడే తెలంగాణ సైడ్, సో ఆమెనే అన్ని ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఇట్లాంటి అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటది. నాకైతే ఆ బియ్యం మోసి మోసి కొద్దిసేపు అయ్యాక కాళ్ళు మొత్తం తిమ్మిర్లు వచ్చినాయి అనమాట, అసలు లేవడానికి కూడా రాలేదు. ఇది అయిపోయే లోపు జెంట్స్ కి అయితే అసలు ఇక్కడ పైన ఏం జరుగుతుందని ఏం సంబంధం లేదు, వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉన్నారు కింద. ఇలా ఓడిబియ్యం అంతా అందరితో పోపిస్తారనమాట వచ్చిన వాళ్ళతో. మినిమం అయితే 5 పోయాలంట, తర్వాత 7 తర్వాత ఎంతమంది అయినా పోయొచ్చంట. మళ్ళీ రిపీటెడ్గా అలానే మొత్తం అయిపోయే వరకు పోసారు. ఇంత క్వాంటిటీ పోయాలి అని రూల్ ఉంటుంది అంటే అది అయిపోయేదాకా పోసి పోసి మాకైతే కాళ్ళు తిమ్మిర్లేకి లేవ రాకుండా అయిపోయింది. ఒక సిచ్యువేషన్లో అయితే అమ్మ అనుకున్నా నేను 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూస్గా కూర్చొనే ఉండాల్సి వచ్చింది. ఒడిబియ్యము అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం తీసే కంటే ముందు ఒక ప్లేట్ తీసుకొస్తారనమాట అమ్మ వాళ్ళు, దానిలోకి వెళ్ళి మనల్ని
ఒక 5 పిడికిలు రైస్ తీసి దానిలో ఏమంటారు, మనం ఎంత పెద్ద పెద్ద పిడికిలుగా తీసిస్తే వాళ్ళకి అంత ఏమంటారు ఐశ్వర్యము లేదా మంచి జరగడం అనేది జరుగుతుందంట. సో ఇదంతా ఒక ప్రొసీజర్, తెలంగాణ సైడ్ ఇట్లా చేస్తుంటారనమాట. దాని ముందు వీడియో అయితే డెకరేషన్ ఎలా చేసాం అనేది పెట్టాను, ఒక రేంజ్లో ఉంది డెకరేషన్ మాత్రం. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, మీరు చేసుకుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా అందరికీ నచ్చుతుంది. అది ఎలా చేశాను అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ పెట్టాము ఆ వీడియో, డెఫినెట్గా చూడండి, మీకే యూజ్ అవుతుంది అది. తమ చిన్న పాప అయితే ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట, ఇంకా తనకే తను తీసుకొని వెళ్ళి ఎత్తుకొని దిగుతా ఉన్నారు. ఇది అయిపోతే వెళ్ళి ఫీడ్ చేయాలి అని నేను వెయిట్ చేస్తున్నా, ఇంక ఇది అవ్వడమే లేదు అసలు, చాలా టైం పడుతుంది. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అయితే అది తీసుకొని వెళ్ళి ఒక గిన్నెలో పోసేసి తర్వాత మంచి రోజు చూసుకొని మళ్ళీ ఒడిబియ్యం వండడం అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట, అట్లా చేసుకోవాలంట. సో అది నెక్స్ట్ ప్లానింగ్, ఈ దీని తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత అదే ఉంటుంది నెక్స్ట్. ఇంతసేపు చూసారు కదా, ఒక లైక్ అయితే వేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, తర్వాత గంట సింబల్ నొక్కండి.